మార్నింగ్ అండ్ అందరికీ వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్ ఈ రోజు క్లాస్ లో కూడా మనం కొత్త వాక్యాలు నేర్చుకుందాం ఈ రోజు కొత్త వాక్యాలు ఏంటంటే మనకి ఇక్కడ తెలిసిన ఈ రోజు కొత్త ఏమండి ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ హిందీలో ఉంటాయి దీనికి సంబంధించిన తెలుగు అర్థాలు అటువైపు ఉంటాయి సో అండర్లైన్ చేసి ఉంటాయి ఇందులో చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ बच्चों को गाना सिखाइए अंत नेर्पिंचने पक्कन पेड़ते मुंदु गाना गुरिंच तेलुसुकुंदाम गाना अंटे नानुवाचकोलो मनं तीसुकुंटे गाना अंटे पाट अदि ओक क्रियगा तीसुकुंटे हिंदीलो गाना अंटे पाडटम बच्चों को गाना सिखाइए इप्पुडु सिखाइए अंटे नेर्पिंचंडि एवरिकि नेर्पिंचालि बच्चों को एं नेर्पिंचालि गाना ఇక్కడ గాన అంటే పాట నేర్పించండి అనొచ్చు పాడటం నేర్పించండి అని కూడా అనొచ్చు గాన అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి క్రియగా తీసుకుంటే గాన సోనా పీనా ఖానా ఇలా ఉంటాయి కదా సో గాన అంటే పాడటం అది ఒక క్రియ కానీ ఇక్కడ నామవాచకములు తీసుకుంటే గాన అంటే ఒక పాట అని చెప్పడానికి లేదు గాన అంటే ఒక పాట అవ్వచ్చు ఒకటికంటే ఎక్కువ పాటలు అంటే నామవాచకంలో కూడా గాన అంటాం పాటకి అలాగే ఏకవచనం బహువచనం అనే తేడా లేకుండా పాట అనడానికి పాటలు అనడానికి కూడా హిందీలో గాన అంటారు సో ఇక్కడ చూద్దాం బచ్చోం కో గానా సిఖాయియే ఇక్కడ రెండు అర్థాలు రాసుకోవచ్చు పిల్లలకి పాడటం నేర్పించండి పిల్లలకి పాటలు నేర్పించండి పిల్లలకి పాట నేర్పించండి అక్కడ మన సందర్భాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి ఎక్కువ పాటలు అనుకోండి గాన సిక ఏదైనా ఈ మూడింట్లో ఏదైనా కూడా మనం ఇదే యూజ్ చేస్తాం ఏంటంటి పిల్లలకి పాట నేర్పించండి పిల్లలకి పాటలు నేర్పించండి పిల్లలకి పాడటం నేర్పించండి పాట పాటలు పాడటం ఈ మూడింటికి కూడా హిందీలో గాన అంటాం యాక్చువల్లీ ఇక్కడ మనం అర్థం ఏం నేర్చుకోవాలి సీఖనా సిఖానా అవి నేర్చుకుంటాం కానీ ఇక్కడ ఇది డిఫరెంట్ కదా ఇది ఇక్కడ చెప్తున్నాను అందుకని మూడు విధాలుగా కూడా దీన్ని గాన అనే యూజ్ చేస్తాం ఇక్కడ సిఖాయి అంటే నేర్పించండి ఓకే పిల్లలకి పాడటం నేర్పించండి ముజే గానా సీఖనా హై సిఖాయి అన్నాం వాళ్ళకి నేర్పించమన్నాం కాబట్టి సిఖాయి సీఖనా అంటే నేర్చుకోవడం కానీ ఇక్కడ ఇంకొకరు నేర్పించడం చెప్పేటప్పుడు సిఖాయి అన్నాం ఇక్కడ ముజే గానా సీఖనా హై ఇక్కడ సేమ్ నాకు పాడటం నేను పాడటం నేర్చుకుంటాను నేను కూడా పాట నేర్చుకుంటాను నేను కూడా పాటలు నేర్చుకుంటాను ఎందుకు గానా అంటే పాడటం పాట పాటలు ఈ మూడు కాబట్టి ముజే గానా సీఖనా హై ఎవరు నేర్చుకుంటున్నారు అనుకోండి మన ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకుంటాను అంటాం కదా అలాగా ఏంటి పాడటం ముజే గానా సీఖనా హై నేను కూడా పాటలు నేర్చుకుంటాను నేను పాటలు నేర్చుకుంటాను నేను పాటలు నేర్చుకోవాలి ఇలా అంటాం కదా అలాగనమాట ముజే గానా సీఖనా హై నేను పాడటం నేర్చుకుంటాను నెక్స్ట్ బచ్చోం కో రులానా నహీ రోనా అంటే ఏడవటం రులానా ఏడిపించడం ఇక్కడ ఏడిపించొద్దని చెప్తున్నాం ఎవరికి పిల్లలకి ప్రతి ఎగ్జాంపుల్ పిల్లల మీద ఉందంటే ఆ ఎగ్జాంపుల్స్ అలాంటివే దీని బదులుగా మీరు మనం ఇలా కూడా చెప్పవచ్చు ముజే రులానా నహి నన్ను ఏడిపించొద్దు అలాగా ఇక్కడ ప్రస్తుతానికి పిల్లల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి బచ్చోంకో రులానా నహి పిల్లల్ని ఏడిపించొద్దు దీన్ని ఇంకొకలా చెప్పొచ్చు రిజెక్షన్ వర్డ్స్ కదా నహికి బదులు బచ్చోంకో రులానా మత్ లేదంటే బచ్చోంకో మత్ రులానా ఏదైనా అవ్వచ్చు మత్ నహి ఈ రెండు కూడా రిజెక్షన్ చేయడం అనమాట రిజెక్టింగ్ ఓకే రిజెక్టింగ్ వర్డ్స్ ఇవి నహి మత్ మనం రిజెక్ట్ చేసేటప్పుడు రెండు యూజ్ చేయొచ్చు రిజెక్టింగ్ వర్డ్స్ కాబట్టి బచ్చోంకో రులానా నహి రాయొచ్చు బచ్చోంకో మత్ రులానా రాయొచ్చు బచ్చోంకో రులానా మత్ అని కూడా మనం చెప్పొచ్చు ఏదేమైనా ఒక అర్థం ఏముంది పిల్లల్ని ఏడిపించొద్దు అని ఉంది ఇక్కడ తుమ్ రోనా నహి నువ్వు ఏడవద్దు దీన్ని కూడా మనం ఎలా చెప్పొచ్చు సింపుల్ గా మత్ రోనా నా పక్కన వాళ్ళకి నేను చెప్పినట్టు మాత్రమేనా అని చెప్పొచ్చు సింపుల్ గా బాగా చనువు ఉండి వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు లేదంటే నేను చనువు ఫ్రెండ్లీ నేను సమ వయస్కులు అయ్యేటప్పుడు మాత్రమేనా అని చెప్పొచ్చు నాకంటే చిన్న వాళ్ళకి కూడా నేను చెప్పొచ్చు ఏడొద్దు అని అదే మన పెద్దవాళ్ళకి అలా చెప్పాలనుకోండి ఆపు మత్ రోయే
अप आप रोये मत आप रोना नहीं अला चपच्छ तुम रोना नहीं ऐडवुद्धु मन कदाले आप रोये मत मेरे ऐडवुद्धु चपच्छ नेक्स्ट तुम जल्दी सो जाना त्वरगा पड़को सोना अंत पड़को सोजाना पड़कुंड पोवडम सुलाना अंटे पड़को पेट्टडम पिल्लल्नि पड़को पेड़तां कदा सुलाना सोना अनेदि ओक क्रियगा तीसुकुंटे सोना सुलाना पड़को पेट्टडम अलागे रासुकुंदाम इक्कड तुम जल्दी सोजाना नुव्वु त्वरगा पड़को बच्चों को जल्दी सुलाना पिल्लल्नि त्वरगा पड़को पेट्टु नेने आ पनि चेयालनुकुंटे सोना अंदुके नेनु सोजाना अनि इक्कड रासानु नेनु इंकोकटि चेप्तानु कदा నువ్వు త్వరగా పడుకో అని చెప్పడానికి జల్దీ సోజానా అని చెప్పాను నువ్వు పిల్లల్ని పడుకోబెట్టు నేను ఈమెకి ఇంకొకరు పడుకోబెట్టమని చెప్తున్నాను ఆ పని ఆవిడ కాదు ఆవిడ ఇంకొకరు చేయాలని చెప్తున్నప్పుడు సులానా నువ్వు పడుకోబెట్టు పిల్లల్ని అని చెప్పడం ఓకే ఇక్కడ సీఖనా అనేది ఒక క్రియగా తీసుకుంటే సిఖాయే సీఖనా ఈ రెండు వచ్చే రోనా ఏడటం అనేది ఒకటి తీసుకుంటే రులానా రోనా అని వచ్చే सोना अंत पड़को सोजाना सुलाना इवन चुना क्रिया मन हिंदी संदर्भा बटी दाने मारस्टी इदा चपा सो मे अर्थम प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल थैंक यू।